కుర్రో కుర్రు సోది చెతానమ్మ సోది చెబుతా ఇంకా మూడు రోజులు వానలు పడతాయి మే నెల ఎండలు దంచి కొడతాయి జూన్కి వెళ్ళి వర్షాలశాలు అయితే ఐదారు నెలలు అయితే తెలంగాణలో ఎన్నికలు వస్తాయి ఎవరు గెలిచేది చెప్తాను ఎవరికి మంత్రి పదవులు ఇచ్చేది చెప్తాను పార్టీ మారటర్ల పేరు చెప్తాను కుర్రో కుర్రో ఓ అమ్మ వానమ్మ ఇవన్నీ మాకు తెలుసు కానీ ఏదైనా కొత్త జబ్బు అంటారా నాడు మా ప్రభుత్వ బడులు దండగందురే తండ్రి నేడు మన ఊడు మన బడులకు కల వచ్చిందే తండ్రి కుర్రో కుర్రు కుర్రో కుర్రు సోది చెబుతున్నానమ్మా సోది ఇన్ని చేసినా నీకు నరదిష్టి మాత్రం మస్తుగా ఉన్నదే తండ్రి నరం లేని నాలుక నలభై అంటదే తండ్రి నువ్వు పట్టించుకోవద్దే తండ్రి దేశానికి మన కేసిఆర్ సారు పిఎం కావాలనుకుంటే రాష్ట్రానికి మన హరీష్ రావు సారు సీఎం కావాలను అమ్మ పలుకు జగదమ్మ పలుకు కుర్రో కుర్రు నువ్వు ఆగరా చిన్న చెల్లె కుర్రో కుర్రు అంత మంచిగానే చెప్పినావు అందరి నవ్వుకున్నాం కానీ ఆఖర్న మాటలు ఇంకోసారి అనకురా తల్లి కుర్రో కుర్రు ఏంలే మంచిగున్నోళ్ళ నడుమ కీస్ లోట పెట్టించినాను అయితే మర్చిపోయి కూడా ఈ మాట అనకు తల్లి మెదక్ జిల్లాలో టూర్ కు మంత్రి హరీష్ సార్ మీటింగ్ నడుమ ఈ చిన్న చెల్లెతోని ఇట్లా సోది చెప్పించుకొని మస్తు మురిసిపోయిండు మళ్ళా దీనికి పోటీగా మంత్రి రామన్న నియోజకవర్గంలో కూడా కేటీఆర్ ఫ్యాన్స్ ఇట్లా కేసీఆర్ ప్రధాని రామన్న సీఎం అని చెప్పిస్తారు లేకుంటే ఇట్లనే ఇష్ పెడతారో తెలియదు కానీ కుర్రో కుర్రు చెల్లె మాత్రం సోది సూపర్ సూపర్ గా చెప్పింది పోన్రీ నేడు నెక్లెస్ రోడ్డు కొమటి చదువు దగ్గర సేద తీరుతున్నరే తండ్రి కుర్రో కుర్రు సోది చెబుతున్నానమ్మా సోది నాడు పెద్ద చదువులు చదవాలంటే అవకాశాలు లేవే తండ్రి నేడు మెడికల్ కాలేజ్ కేవీ స్కూల్ పెద్ద పెద్ద సంస్థలు తెచ్చినవయ్యా తండ్రి